నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష. నూతన మెడికల్ కళాశాలల పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. వ్యాక్సినేషన్ ని విజయవంతం చేసిన వారికి అభినందనలు. జీజీహెచ్ లో అత్యాచార బాధితురాల్ని పరామర్శించిన మహిళా మంత్రులు. 5 లక్షల పరిహారం చెక్కుని అందజేసిన మేకతోటి సుచరిత, తానేటి వనిత. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. పేదల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన ఎమ్మెల్సీల ప్రకటన. కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు. మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్. నగరంలో 23, జిల్లాలో 158, రాష్ట్రంలో 2620 పాజిటివ్ కేసుల నమోదు. కరోనా మృతులకు 10 లక్షల పరిహారం కోరుతూ నగరంలో అఖిలపక్ష నేతల ఆందోళన. జాబ్ క్యాలెండర్ కి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల నిరసన. అత్యాచార ఘటనపై టీడీపీ మహిళా నేతలు మండిపాటు. ఎట్టకేలకు చట్టసభలోకి అడుగిడుతున్న లేళ్ల అప్పిరెడ్డి. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం పూర్తి. నగరంలో అభిమానుల సందడి. 30 ఏళ్ల అప్పిరెడ్డి కృషి ఫలించిందన్న నేతలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే వేసే సమర్థత ఉందని నిరూపించారని పేర్కొన్నారు. పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యమైందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ద ప్రాతిపదికన జరగాలని, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కరోనా నివారణ, వ్యాక్సినేషన్పై అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడాలని, ఎక్కడ ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తాడేపల్లి అత్యాచార ఘటన బాధితురాల్ని మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితురాలి కుటుంబానికి 5 లక్షల పరిహార చెక్కుని మంత్రులు అందజేశారు. తాడేపల్లి అత్యాచార ఘటనను రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత వెల్లడించారు. ఈ మేరకు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాల్ని సోమవారం మంత్రులు పరామర్శించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్బంగా మంత్రులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా శిక్షలు ఉంటాయని వారు తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేకంగా 3 బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు మంత్రులు ప్రకటించారు. అదేవిధంగా బాధితురాలి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 లక్షల రూపాయల పరిహారం చెక్కుని సుచరిత, వనిత అందజేశారు. గవర్నమెంట్ నుండి ఆదుకోవడమే కాకుండా సత్వరమే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అలానే పోలీస్ యంత్రాంగం కూడా పనిచేస్తున్నారు. ఈ రోజున మరి హోమ్ మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మరి ఎస్పీ గారికి వారికి చెప్పడం కూడా జరిగింది. కనుక త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఈ విధంగా నేరాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే బాధితురాలు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆ నిందితుల్ని గుర్తించే క్రమంలో కూడా మరి ఈరోజు పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వారికి అత్యంత కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దిశా చట్టం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో
దాదాపు 15 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ఈరోజు మహిళలకు ఏదన్నా కష్టం వస్తే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేటాయింపులకు లోబడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలని కోరుకున్నారని ఆయన గుర్తు చేశారు. సో ఈరోజు మాకు చెందిన అలొకేషన్ ఆఫ్ వాటర్ ని తీసుకునేదానికి ఈజీగా ఇబ్బంది లేకుండా మేము 800లో లిఫ్ట్ పెడితే మాత్రం తప్పు ఏ విధం అవుతుంది, ఏ విధంగా ఇది తప్పుడు ప్రాజెక్ట్ అవుతుంది, ఏ విధంగా ఇది కరెక్ట్ కాదు అని తెలంగాణ ప్రభుత్వం కానీ ఆలోచించేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు మాత్రం మీ ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు 6.5 to 6.5 టీఎంసీ ఆఫ్ వాటర్ని 800 కింద డ్రా చేసుకునే కెపాసిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు ఇష్టానుసారంగా కట్టుకుంటా పోతున్నప్పుడు ఈరోజు మా కలకేషన్కు సంబంధించిన దాని పరిధిలో దాని సప్లిమెంటేషన్కు సంబంధించి మేము కట్టుకుంటే మాత్రం తప్పని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని. తాడేపల్లిలో జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సభ్య సమాజం బాధపడే ఘటన అని వాసిరెడ్డి పద్మ చెప్పారు. కాబోయే భర్తతో ఏకాంతంగా మాట్లాడుకుందామని కృష్ణా తీరానికి వస్తే దారుణం జరిగిందన్నారు. బ్లేడ్ బ్యాచ్ ఈ దారుణానికి పాల్పడిందని త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామన్నారు. రెచ్చిపోతున్న మృగాళ్లకు కఠినమైన చర్యలతో ఒక హెచ్చరిక పంపిస్తామని వివరించారు. ఇవాళ సమాజంలో ఒక చీడ సంస్కృతి వల్ల జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంఘటనలు ఈ రోజున రాష్ట్రానికి ఒక మాయన మచ్చగా తయారవుతున్నాయి. ఎంత మంచి చేసినా కూడా ఇవాళ ఒకటి ఒకళ్ళిద్దరు రాక్షసుల వల్ల, ఒకళ్ళిద్దరు మృగాల వల్ల ఈ రోజున మహిళలకు రక్షణ లేదేమో అనేటటువంటి ఒక అభిప్రాయం ఈ రోజున కలుగుతోంది. కనుక ఇట్లాంటి మృగాల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామనేటటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి భద్రత అనేటటువంటిది ప్రధానం. మహిళలకు సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి పాత్ర ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే అనేక సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, అంత కీలకమైనటువంటి మహిళల పట్ల ఇట్లా ఇంత కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రకంగా జరగడం అనేటటువంటి దాన్ని. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన 4 ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. లేలా అప్రెడ్డి, మోషస్ రాజు, రమేష్ యాదవ్, తోటా త్రిమూర్తులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన 4 ఎమ్మెల్సీలతో ప్రోటం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణం చేయించారు. వెలగపూడి అసెంబ్లీలో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన అప్పిరెడ్డి, మోషస్ రాజు, రమేష్ యాదవ్, తోటా త్రిమూర్తులను మంత్రులు సుచరిత, రంగనాథరాజు, కన్నబాబు, అనిల్, వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. శాసన మండలిలో ఇక టీడీపీ అడ్డంకులు ఉండవని, ప్రభుత్వ పాలసీలు సులభతరంగా ఆమోదం పొందుతాయని సజ్జల అన్నారు. పార్టీ జెండా మోసిన వారికి గుర్తింపును సీఎం జగన్ ఇస్తారని అప్పిరెడ్డి చెప్పారు. తనకు అన్ని విధాలా అండగా ఉన్న జగన్ దేవుడితో సమానమని అన్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన లేలా అప్పిరెడ్డి అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొత్త సంస్కృతికి మేము అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఇది లేకుండా చాలా అత్యంత సులభంగా, చాలా సరళతరంగా, అందరికీ యాక్సెప్టబిలిటీ ఉండేట్టు
ఎలాంటి ఊహాగానాలకు అవకాశం లేకుండా సింపుల్ గా ప్రతిసారి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అనేది కూడా అందరూ గమనించారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే లేనిపోనివి క్రియేట్ చేయడం కాకుండా పార్టీ మొత్తం ఆయనతో ఉంది కాబట్టి ఆయన భావాలు తెలుసుకొని నడుస్తున్న పార్టీ కాబట్టి పక్కన ఉన్న సహచరులతో నుంచి కింది కార్యకర్త వరకు జగన్ మోహన్ రెడ్డి గారి మనసరి అలాగే కార్యకర్తల మనసరిగి నాయకుల మనసరిగిన నాయకుడిగా అధినాయకుడిగా ఆయన ఉన్నంత వల్లే ఇది సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతంగా నేనైతే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా నిజంగా కలలో ఊహించుకున్న వాళ్ళం ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో అనేది. కానీ ఇవాళ నిజ జీవితంలో నన్ను ఎందుకంటే 2006లో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయడంలో కానీ ఆ తర్వాత 2014లో మరలా తిరిగి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితులు కానీ మరలా ఈరోజు 2021లో శాసనమండలి సభ్యునిగా మీ అందరి ముందు కూడా మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఏం చేసినా కూడా ఆయన రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితులు. అందుకే నేను ఎప్పటికి కూడా గర్వంగా చెప్తున్నా నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారని. నేను అందుకే నా ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే నడుస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూనే ఉంటానన్న విషయాన్ని మాత్రం మీ అందరికి కూడా చెబుతూ గడిచిన 24 గంటల్లో జిల్లాలో 158 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 159,820కి చేరింది. రాష్టంలో 18,53,183 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్టంలో జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మరలా కరోనా కోరల్లో చిక్కుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సోమవారం 158 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 159,820కి చేరింది. 5 కోవిడ్ బారినపడి మరణించడంతో మృతుల సంఖ్య 1,060కి చేరింది. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసరావుపేట 1, కృష్ణబాబు కాలనీ 1, ఏటీ అగ్రహారం 1, శ్యామలానగర్ 2, స్తంభాలగరు 1, లక్ష్మీపురం 1, నెహ్రూనగర్ 1, రెడ్డిపాలెం 1, బృందావన్ గార్డెన్స్ 1, గోరంట్ల 1, పట్టాపురం 1, శారదా కాలనీ 1, స్వర్ణభారతి నగర్ 1 కేసు నమోదైంది. 158 కేసులు నమోదు కాగా నగరంలో 23 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అమరావతి 12, అచ్చంపేట 3, బెల్లంకొండ 1, గుంటూరు రూరల్ 4, క్రోసూరు 1, మంగళగిరి 6, ముప్పాళ్ల 1, పెదకాకాని 4, పెదకూరపాడు 1, ఫిరంగిపురం 1, రాజుపాలెం 6, సత్తెనపల్లి 5, తాడేపల్లి 7, తుళ్లూరు 1, వట్టిచెరుకూరు 2, దాచేపల్లి 7, దుర్గి 1, గురజాల 2, కారంపూడి 2, మాచర్ల 3, పిడుగురాళ్ల 5, బొల్లాపల్లి 3, చిలకలూరుపేట 7, ఎడ్లపాడు 1, ఈపూరు 6, నాదండ్ల 1, నర్సరావుపేట 6, నూజండ్ల 4, నకరికల్లు 3, రొంపిచెర్ల 1, వినుకొండ 1, అమృతలూరు 1, భట్టిప్రోలు 1, బాపట్ల 5, చేబ్రోలు 1, చెరుకుపల్లి 1, దుగ్గిరాల 1, కర్లపాలెం 1, కొల్లిపర 2, నిజాంపట్నం 1, పొన్నూరు 4, రేపల్లె 3, తెనాలి 5, వేమూరు 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో 2,620 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 18,53,183కు చేరింది. 17,82,680 మంది 58,140 మంది చికిత్స పొందుతున్నారు. 44 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 12,363కు చేరింది. 55,002 శాంపిల్స్ పరీక్షించగా 2,620 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. శాసనమండలి సభ్యుడిగా లేళ్ల అప్పిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా అప్పిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైసీపీ కార్యకర్తలు గుంటూరులో సంబరాలు జరిపారు. 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో పనిచేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న నాయకుడు లేల అప్పిరెడ్డి అని పలువురు నేతలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్సీగా లేల అప్పిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు గుంటూరులో సంబరాలు జరిపారు. తొలుత స్తంభాలు గరువులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులు నిర్వహించిన భారీ ర్యాలీ నడుమ శాసనమండలికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలిగిరి మహమ్మద్ ముస్తఫా,
నంబూరి శంకర్రావు, కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి, మిచ్చా చైర్మన్ ఏశ్వరత్నం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిత్యం అండగా నిలిచిన నాయకుడు అప్పిరెడ్డి అని ఈ సందర్బంగా నేతలు పేర్కొన్నారు. అలాంటి నేత ఎమ్మెల్సీగా ఎన్నికై చట్టసభలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్లో మరిన్ని పదవులు అలంకరించి ప్రజాసేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. నేడు గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు అడతా ఉందంటే అది పెద్దలు గౌరవనీయులు అప్పిరెడ్డి గారు చేసినటువంటి కృషి అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి విషయంలో కూడా నేను ఉన్నానని మీ వెంట వచ్చే అప్పిరెడ్డి గారు నిజంగా ఈరోజు ఎంతో సంతోషంగా గుంటూరు నగరం ప్రజలకు అందరం కూడా సంతోషించాల్సిన విషయం. మరి కష్టపడితే ఫలితం ఎప్పుడైనా ఉంటుంది అన్నదానికి నిదర్శనమే మరి అప్పిరెడ్డి గారి ఎమ్మెల్సీ నియామకం అని మీ అందరికీ కూడా ఎక్కడ ఏం జరిగినా నేనున్నానని చెప్పి కార్యకర్తలకి అండగా ఉన్నవాడు నమ్ముకున్నవాడికి ఎంతవరకైనా చేసే వ్యక్తి నమ్మిన వాళ్ళకి ఎంతైనా చేసే వ్యక్తి అప్పిరెడ్డి గారు. రాజకీయంలో ఆ విధంగా చైతన్యత పెంచిన మా అభ్యర్థి గారికి మరి రోజు ఎమ్మెల్సీ రావడం చాలా అభినందనీయం. సామాజిక కార్యకర్తగా మరి వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న మన అప్పిరెడ్డి గారికి మరి ఒక ఉన్నతమైన పదవి ఇచ్చి గౌరవించినందుకు మరి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ స్థాపించిన అప్పటి నుంచి నాకు తెలిసిన అప్పిరెడ్డి గారు పోరాటం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ముఖ్యం లేచిన దగ్గర నుంచి రాత్రి పొందుకునే వరకు ఎప్పుడూ కార్యకర్తలకు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన దాంట్లో ఆయన కృషికి జగన్ రెడ్డి గారు ఫలితంగా ఈరోజు ఎమ్మెల్సీలో అనేది మనందరం కూడా ఆనందించాల్సిన విషయం. మరి అందరి దేవుళ్ళ ఆశీస్సులతోటి త్వరలో మంచి పెద్ద పదవి చేపట్టబోవాలని నేను కోరుకుంటూ మరి ఈ చిన్న మరి ఇంత చిన్న గ్యాదరింగ్కి మనం ఇంత మురిసిపోతుంటే ఎప్పుడు కూడా మామూలు అంటే దాదాపు జనాన్ని తీసుకెళ్ళేటువంటి వ్యక్తి అప్పిరెడ్డి. మరి ఇటువంటి కార్యశైలికి ఈ రోజున ఎమ్మెల్సీ ఇచ్చినందుకు జగన్మోహన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను. 30 సంవత్సరాలుగా క్రియాశీలకంగా రాజకీయాల్లో నేను పనిచేస్తా ఉన్నా. 30 సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా గుంటూరు ప్రజానికి కులాన్ని చూడకుండా మతాన్ని చూడకుండా ప్రాంతాన్ని చూడకుండా మీరందరూ కూడా మీ గుండెల్లో అప్పిరెడ్డిని పెట్టుకొని నేను ఈ రోజున ఈ స్థాయి రావడానికి కారణభూతమైనటువంటి మీ అందరి కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వ్యవసాయ చట్టాల రద్దు, రైతు ఉపశమన చట్టం చేయాలని ఈ నెల 26న గవర్నర్కు వినతి పత్రం అందజేస్తామని రైతు సంఘాల సమితి రాష్ట కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్తో ప్రజలు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని రైతు సంఘాల సమితి రాష్ట కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ధ్వజమెత్తారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని 7 నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీని తీసుకొచ్చి రైతుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరుల యొక్క హక్కులన్నింటినీ కూడా 29 కార్మిక చట్టాలను రద్దు చేసేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకి లాభాలు ఇంకా దండుకునేదానికి అవకాశం కల్పించినటువంటి ఈ తప్పుడు విధానాలకు నిరసనగా రేపు 26వ తారీఖున
రాజ్భవన్ వద్ద గవర్నర్లకి నిరసన తెలియజేస్తూ విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని అలాగే జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల దగ్గరికి ప్రతి జిల్లాలోనూ కూడా రైతు సంఘాలు అట్లాగే కార్మిక సంఘాలు సమిష్టిగా కలెక్టర్లకి అక్కడికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని విద్యార్థి యువజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు ఏపీలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 142,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్కి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా 190,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఏంటని ఈ సందర్బంగా ఫెడరేషన్ నాయకులు లక్ష్మణ్ తదితరులు ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను మోసం చేసే విధంగా ఉందని వారు ఆరోపించారు. విభాగాల వారీగా వెంటనే ఖాళీని గుర్తించి జాబ్ క్యాలెండర్లో చేర్చాలని నేతలు సూచించారు. జాబుల విప్లవం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఇది జాబుల విప్లవం కాదు, నిరుద్యోగుల పాలిట శాపంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ప్రకటించినటువంటి వాటిలోనూ వారు ట్విట్టర్ ద్వారానూ ఫేస్బుక్ ద్వారా తెలియజేసినట్టు 192,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,000 పోస్టులు భర్తీ చేస్తూ ఇది జాబుల విప్లవం అని చెప్పేసి నిరుద్యోగులను పండగ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఈ 10,000 పోస్టులతో ఏం పండగ చేసుకుంటారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ పోస్టుల్లో కూడా వారు ఏటా 6,500 పోస్టులు ఈ పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్క పోస్టు దాంట్లో లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డిఎస్సి ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకోవాలి, బిడ్డలు చదువుకోవడం ద్వారానే వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కటంటే ఒక డిఎస్సి పోస్ట్ ప్రకటించలేదు. కాబట్టి ఏ విధంగా ఇది జాబులు విప్లవం అవుతుందని మేము ప్రశ్నిస్తాము. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఉద్యమం 552 రోజు కొనసాగింది. దీక్షా శిబిరాల్లో రైతులు మహిళలు నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు జనసేన కాంగ్రెస్ సిపిఐ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ధ్వజమెత్తారు. కరోనా మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి అనంతరం మాట్లాడారు. కరోనాను అరికట్టడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించలేని చేతగాని ప్రభుత్వం అన్నారు. కోవిడ్ లక్షణాలు కనపడ్డ ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళి మరి చూపించుకొని యాంటీజెన్ టెస్టులు కానీ ర్యాపిడ్ టెస్టులు కానీ లేకపోతే సిటీ స్కాన్లు కానీ చేయించుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయినాయి మొత్తం కూడా కోవిడ్ కేసుల కింద పరిగణించబడాల. అదేవిధంగా డెత్తులు కూడా కోవిడ్ డెత్తులు మొత్తం కూడా వీళ్ళు కార్డియాక్ అరెస్టుల కింద చూపించి మొత్తం కూడా శ్మశానాలు మొత్తం నిండిపోయినాయి. సాయంత్రానికి వార్త మాత్రం జిల్లాకు 5-6 చావులు చూపించేవాళ్ళు వీళ్ళు. ఇటువంటి దొంగ లెక్కలు చెప్పి అభూతకల్పన చెప్పి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేదానికి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఖచ్చితంగా మరి పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి కుటుంబానికి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రతి నెల ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. సిపిఐ జిల్లా కార్యదర్శి జంకల అజయ్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో చనిపోయిన వైద్య పారిశుధ్య పోలీస్ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ఆలస్యం చేయకుండా 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుల సంఖ్యను తప్పుడుగా ప్రకటిస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యాక్సినేషన్ ప్రాపర్ గా లేనందువల్ల ఈ హత్యలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరగడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన పాపం అనేది దానికి అనుగుణంగానే ఇవాళ
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తా ఉందంటూలో సందేహం లేదు. అందువల్ల కోవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు కనుక ముందుకు రాకపోతే అతి త్వరలో అన్ని రాజకీయ పార్టీల నేతృత్వంలో బాధిత కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి బాధిత కుటుంబాలతోటి ప్రభుత్వ కార్యాలయాలని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యకులు తెనాలి శ్రావణ్ కుమార్, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నసీర్ అహ్మద్, కోవలమూడు రవీంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయికృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి అత్యాచార ఘటనను నిరసిస్తూ తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జీజీహెచ్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్బంగా జయలక్ష్మి ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో అత్యాచార ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నిన్న కాక మొన్న బద్వేల్లో ఒక మహిళ మీద ఒక ఆడపిల్ల మీద జరిగింది. గొంతులు కోయటం, యాసిడ్లు పోయటం, రేప్ చేయటం, రోజుకి 3-4 రేపులు, నెలకి 10-100 అఘాయిత్యాలు. అది ఇది ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి ఈ పరిపాలనలో జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఈ సంఘటన జరిగింది. అంటే సెక్యూరిటీ అంటే ఒక ముఖ్యమంత్రి గారి కోసమేనా? పక్కన సీతానగరం వైపు కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ సామాన్య ప్రజలకి, ప్రజలుండే చోట, మహిళలు ఉండే చోట రక్షణ కల్పించలేని ప్రభుత్వం సీఎం గారి ఇంటి దగ్గర పేదలను ఇళ్లు ఖాళీ చేయించడానికి మాత్రం ముందుంటుంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బీజేపీ నాయకులు ఈదర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక మెగా సన్మానాల కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా హ్యూమన్ కాజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖుల్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలేపల్లి లక్ష్మయ్య, డి హరిప్రసాద్, మల్లికార్జునరావు, రావెల కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో యోగాని ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ యోగాకి అనుసంధానంగా, ప్రజా ఆరోగ్యానికి అనుసంధానంగా ఉన్నటువంటి యోగా శిక్షకులు బుల్లేపల్లి భిక్షమయ్య గారిని, మరి మన ఆరోగ్యానికి సంబంధించి ఆహార ఉత్పత్తుల విషయంలో, సాంప్రదాయ ఆహార ఉత్పత్తుల విషయంలో దశాబ్దాలుగా మన గుంటూరు నగర నడిబొడ్డులో ఉండి సేవ చేస్తున్నటువంటి పెండ్యాల జయహింద్ గారిని, అదేవిధంగా 5 దశాబ్దాలుగా యావత్ కుటుంబం అన్నదమ్ములందరూ కూడా ఈ యొక్క ఆయుర్వేద వైద్యం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్నటువంటి దివి హరిప్రసాద్ గారిని ప్రజలందరి తరపున యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం జరిగింది. ప్రజలకి ఒకటే విన్నపం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రంగాల పెద్దల పట్ల కనెక్ట్ అవుతూ ఆ రంగాల అభివృద్ధి కోసం, ఆ రంగాల్లో ఉన్నటువంటి వారి అభివృద్ధి కోసం మన భారతీయ చింతన కలిగి స్వదేశీ ఆలోచనతో ముందుండాలని కోరుకుంటున్నాము. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సమాన పనికి సమాన వేతనమివ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బ్రాడిపేట సీపీఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఉపాధి హామీ కూలీలను కులాల వారీగా విడదీసి వేతనాలు చెల్లించడం దారుణమని ఈ సందర్బంగా యూనియన్ నేతలు పాసం రామారావు తదితరులు పేర్కొన్నారు. కులాల ప్రాతిపదికన విభజించి వేతనాలు చెల్లించే జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కూలీలకు సమాన పనికి సమాన వేతనం అందించి పని దినాలు పెంచాలని సూచించారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పడవాలని ప్రయత్నం చేస్తా ఉంది. సంవత్సరంలో 100 పని దినాలు కల్పించి వేతనం 320 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే విచిత్రం ఏంటంటే దీనికి నిధులు కేటాయింపు తగ్గించింది. తగ్గించడమే కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసేటువంటి వాళ్ళకి అందరికీ వేతనాలు ఒకేసారి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎస్సీలకు ఒకసారి, ఎస్టీలకు ఒకసారి, బీసీలకు ఒకసారి, ఓసీలకు ఒకసారి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అంశం. ఒకే చోట పనిచేసే వాళ్ళకి, ఒకే రకమైన పనిచేసే వాళ్ళకి కులాల వారీగా ఇవ్వడం ఏంటి? ఇది చాలా తప్పు. దీంట్లో ఒక కుట్ర ఏంటంటే ఎస్సీ ఎస్టీ సప్రాన్ నిధుల్ని దీనికి ఉపయోగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఉపయోగించి మేము బ్రహ్మాండంగా చేశామని చెప్పేసి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలి. అందరికీ సక్రమంగా కూలీ ఇవ్వాలి. ప్రతి సంవత్సరంలో 200 పని దినాలు కల్పించాలి.
రోజుకి 600 రూపాయల వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు గుంటూరులో ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల అందరిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను గుంటూరులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగాసనాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వనమ నరేంద్ర, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన కాలం నుంచి యోగా చేయడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. అదేవిధంగా యోగా యొక్క విశిష్టతని ప్రపంచ దేశాలు కూడా గుర్తించి జూన్ 21వ తేదీన యోగా దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. మనకి సూర్యుడు ఈ సంవత్సరం మొత్తంలో ఎక్కువసేపు ఉండే రోజు కాబట్టి దీన్ని యోగా డేగా మన మోడీ గారు ప్రపంచానికి పరిచయం చేశారు. యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం ఒక మంచి అవకాశంగా ఉంది. ఈ కరోనా కాలంలో ప్రాణాయామం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన యొక్క శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటం, అట్లానే మన యొక్క రుగ్మతలని పారదోలుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ ఒక్కరోజు చేయడం కాదు యోగా, ఈరోజు ఏదైతే నేర్చుకున్నామో ఇది మొత్తం మన సంవత్సరం మొత్తం మనం బతికున్న నాలు ఈ యోగాసనాలు చేస్తుంటే మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మన పరిసరాలను కూడా శుభ్రపరుచుకుంటూ. ఎడవల్లి వీకస్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సొసైటీ పునరుద్ధరణపై కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీలు దినేష్ కుమార్, శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎడవల్లి వీకస్ సెక్షన్ ల్యాండ్ కోలోనైజేషన్ సొసైటీని పునరుద్ధరించిన నేపథ్యంలో సొసైటీ సభ్యుణ్ణి గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్బన్ రూరల్ పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను వేడుకున్నారు. బాధిత ప్రజల నుండి ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని క్రింది స్థాయి అధికారులను పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ముఖ్యంగా రైతులు అనేక సమస్యలపై ఫిర్యాదు చేశారు. తాము 50 మంది రైతులకు మిర్చి అమ్మాము, అయితే వారి నుండి తమకు చెల్లించవలసిన 85 లక్షల రూపాయలను చెల్లించలేదని రావెల గ్రామానికి చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నమ్మకం మీద 80 లక్షల రూపాయలకి బేజత్పురం పట్టం వెంకటరావు గారికి అమ్మకం చేయడం జరిగింది. కానీ 3 నెలల పాటు మాకు నమ్మకంగా ఇస్తానని మోసగించి మమ్మల్ని నమ్మించి పోయిన వారం కిందట జంప్ అయినాడు. కానీ ఎక్కడ దొరకలేదు. మేము ఎస్ఐ గారి ఆఫీస్ తాడుకున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కలిశాము. మాకు న్యాయం చేకూరుస్తామన్నారు వాళ్ళు. మేము ఆ నమ్మకం మీద ఉండము. తర్వాత కొన్ని మాకు అవిదిగొయిస్తాం ఇదిగొయిస్తామని చెప్పేసి 3 నెలలు తిప్పారు. మన 13వ తారీఖు రాండి సెటిల్మెంట్ చేస్తాం అందరికీ అని చెప్పేసి చెప్పారు. 13వ తారీఖు పొద్దున పోతే కొడుకు ఉండాడు, వాళ్ళు లేరు. 13వ తారీఖు సాయంత్రం రమ్మన్నాడు కొడుకు. సాయంత్రం పోతే అసలు ఎవరు లేకుండా ఇంట్లో నుంచి పరారైపోయారు. మాకు దాదాపుగా 85 లక్షలు అండి, 85 నుంచి 90 లక్షల దాకా ఇవ్వాలి. అసలు కనబడకుండా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఒక ఫోన్ ఆన్ అవుతుంది, మాట్లాడకుండా అసలు పెట్టేస్తున్నారు, ఏం చెప్పట్లేదు మాకు. మేమేమో మన 13వ తారీఖు వెళ్ళి తాడికొండ వెళ్ళి కేసు పెట్టాం. మళ్ళీ ఇవాళ వచ్చి పోలీసు మన ఎస్పీ గారి ద్వారాగా వినిపించుకున్నాం. వాళ్ళేమో న్యాయం చేస్తామంటున్నారు. డైలివర్ కలెక్టర్ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ వివేక్ యాదవ్ కి జిల్లా నలుమూలల నుండి 24 ఫోన్ కాల్స్ అందాయి. తాడేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆయేషా తనకు ఇళ్ల స్థలం, ఒంటరి మహిళ ఇప్పించాలని కోరారు. నర్సరావుపేటకు చెందిన రహంతుల్లా, కర్లపాలానికి చెందిన ఏసమ్మలు తమకు ఇంటి స్థలం ఇప్పించాలని కోరగా దరఖాస్తులు పరిశీలించి అధికారులకు ఆదేశాలిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీలు దినేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, ప్రశాంతి, అనుపమాంజలి తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. నేను షుగర్ క్యాన్సర్ పేషెంట్ సార్. ఎవరైపోతున్నా బాగుంటుంది. చెప్తారా? చెప్తాను సార్. మీకు సార్ 11 నగర్ సచివాలయం 27 వార్డు సార్. 20 వార్డు 25 అవునండి. నా పేరు ఇస్తాను సార్. థ్యాంక్ యూ.
సకల మానవానికి ఒక అద్భుతమైన జ్ఞాన సాధనం యోగా అని యోగా గురువు కాళీశెట్టి కోటేశ్వరరావు, యోగా శిక్షకులు ఐతి సతీష్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చుట్టుగుంటలోని రాజశ్రీ యోగా శిక్షణ అకాడమీలో ప్రత్యేక తరగతిని నిర్వహించారు. అనంతరం యోగా గురువు కోటేశ్వరరావుని ఐతి సతీష్ ఘనంగా సన్మానించారు. సిపిఐ ఆధ్వర్యంలో 20వ రోజు పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు జంగల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ కార్యకర్తల ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, పట్టడు వర్గాల ప్రజలకి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి భోజనం వడ్డించేటటువంటి కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం. దాంట్లో భాగంగా ఈ రోజున 20వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ గేటు బయట ఎవరైతే పేషెంట్ కోసం వచ్చినటువంటి అటెండర్స్ ఉన్నారో వాళ్ళకి భోజనాన్ని సప్లై చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అనేక మంది దాతలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హబీజ్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా పేకాట ఆడుతున్న మరియు వ్యభిచారం చేయుచున్న వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరంలో కేబుల్ లైన్లు వేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు, పట్టణ ప్రణాళిక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ చల్ల అనురాధ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకురాకుండా ఇష్టానుసారం కేబుల్ స్తంభాల లైన్ల కోసం రోడ్లు తవ్వితే సదరు కేబుల్ ఏజెన్సీల అనుమతులు నిలిపివేస్తామని ఆమె స్పష్టం చేశారు. కమిషనర్ చల్ల అనురాధ పొత్తూరువారి తోటలో పారిశుద్ధ్య పనులను, నందమూరి కాలనీలో నూతనంగా నిర్మించిన కాల్వల్ని తనిఖీ చేసి అధికారులకు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో డ్రైన్లపై ఆక్రమణలను ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.